స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ అగైన్. ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన వెంటనే మీరు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఎన్కరేజ్మెంట్ మా టీం అందరికీ చాలా ఎన్కరేజింగ్ ఉండింది. సో మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అభిమానులందరికీ, మన ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు మా ప్రొడ్యూసర్ సాయి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆల్మోస్ట్ 75-80% ఆఫ్ ద క్రూ ఆర్ ఆల్ న్యూ కమర్స్. అండ్ మామూలుగా ఏ ప్రొడ్యూసర్ ఆ విషయంలో ఒప్పుకోరు, బట్ సాయి గారు కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఎన్కరేజింగ్ న్యూ టాలెంట్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీస్ వారాయి ప్రొడక్షన్స్. అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ ఫర్ దట్. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, కొత్త కొత్త టాలెంట్ వస్తూ ఉంటే ఇండస్ట్రీ గ్రో అవుతూ ఉంటుంది, కొత్త కొత్త కంటెంట్ వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సాయి గారు వన్స్ అగైన్ ఫర్ ఎన్కరేజింగ్ ఆల్ ఆఫ్ అస్. మై డైరెక్టర్ కృష్ణ, డైరెక్టరే కాదు బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరం వీ షేర్ ద సేమ్ బర్త్డే నవంబర్ 23rd. 4th స్టాండర్డ్ నుంచి కలిసి చదువుకున్నాం, 8th స్టాండర్డ్లో అదే అమ్మాయిని ప్రేమించాం. సో అక్కడ మన యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధంలో నేను గెలిచాను, కానీ సెప్టెంబర్ 8th ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు తప్పకుండా యాజ్ అ డైరెక్టర్ ఈ యుద్ధంలో గెలుస్తాడు. ఈజ్ డెఫినెట్లీ గోన్ బీ హియర్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ అ లాంగ్ లాంగ్ టైమ్. ఆల్ ద బెస్ట్ బడీ. అండ్ ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్ నికేత్, ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరూ కొత్తగా కనిపిస్తున్నారంటే మేము డైటింగ్లు, మేక్ ఓవర్లు అట్లా ఏం చేయలేదు. ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ నికేత్స్ విజువల్స్. అండ్ ఐ కాంట్ ఇమాజిన్ దిస్ ఫిల్మ్ లుకింగ్ ఇన్ ఎనీ అదర్ వే. థ్యాంక్స్ సో మచ్ నికేత్, థ్యాంక్ యూ. అండ్ ద మ్యాన్ ఆఫ్ టుడే వివేక్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ సచ్ అ లవ్లీ ఆల్బమ్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ వెరైటీ ఇన్ ది ఆల్బమ్. అదే కాకుండా ఈ సినిమాకి ఒక డైరెక్టర్, ఒక రైటర్ ఎంత ఇంపార్టెంటో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే ఇంపార్టెంట్ ఫర్ దిస్ థ్రిల్లర్ జానర్. అండ్ ఐ థింక్ వివేక్స్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్. ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ గైస్ టు హియర్ ఇట్. కార్తికేయ ద లైన్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్ కాదు నిజంగా, ఐ థింక్ కార్తికేయ టుక్ ఇట్ అప్ అస్ అ రెస్పాన్సిబిలిటీ టు పుట్ అ స్మైల్ ఆన్ ఎవ్రీ వన్స్ ఫేస్. సో అందరు ఇవాళ ఈ స్టేజ్ మీద నవ్వుతున్నారంటే అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ కార్తికేయ. సో థ్యాంక్ యూ సో మచ్ కార్త్ ఫర్ దాట్. ఆల్ ది అదర్ ఆర్టిస్ట్, శ్రీకాంత్ సార్, రావ్ రమేష్ గారు, రేవతి గారు, లావణ్య, మురళీ శర్మ సార్, అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ రాజమౌళి గారు నా క్యారెక్టర్ ఈ సినిమాలో పర్ఫెక్ట్ డిస్క్రైబ్ చేశారు, దట్ ఈస్ మై క్యారెక్టర్. కానీ మెయిన్ హైలైట్ ఏంటంటే ఎక్కడ ఏ వెపన్ వాడడు, వైలెన్స్ ఎక్కడ ఉండదు. హీ యూజెస్ వాట్ ఈస్ టుడేస్ గ్రేటెస్ట్ వెపన్, ద యూత్, సోషల్ మీడియా, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్. సో దట్స్ ద న్యూ అప్రోచ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ తప్పకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది, అందరూ బాగా కనెక్ట్ అవుతారు. September 8th యుద్ధం శరణం ఇస్ గోయింగ్ టు బీ అవుట్. వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న మెసేజ్, ప్రతిసారి మీరే వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి నన్ను కలుస్తారు, ఇక్కడికి వస్తారు మన ఫంక్షన్స్ని సపోర్ట్ చేయడానికి. ఈసారి రిలీజ్ ముందు నేను మీ దగ్గరకు రాబోతున్నాను, త్వరలో వీ విల్ లెట్ యు నో ద షెడ్యూల్. థ్యాంక్ యూ సో మచ్.